టాస్క్ వచ్చింది కదా అని అరే మేము పని చేయాలి మీరు చేసుకోండి అలా నేను అనలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా పని వస్తే ఫస్ట్ నేను అది చేస్తాను. పాయింట్ ఎప్పుడు వచ్చింది, బాటిల్ తీయడమో కానీ కిచెన్ డిపార్ట్మెంట్లో కిచెన్కి అడగడం, క్లీనింగ్ డిపార్ట్మెంట్కి అడగకుండా ఉండడం, అప్పుడు పాయింట్ ఇది రేజ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ మీరు బయట ఉన్నప్పుడు 4 గ్లాసెస్ నేనే మీ చీఫ్ ముందు నుంచి తీసి పెట్టా అక్కడ. నేను దానికి ఏం చెప్పలేదు, అరే మీ చీఫే చూడట్లేదు, మీ చీఫే ఇన్హ్యూమన్, హ్యూమిలేట్ చేస్తుంది నన్ను చెప్పలేదు. యష్మి గారు చూసారు నేను 4 గ్లాసెస్ తీసిన, అది మీరు జోక్లు అనొచ్చు అనకపోవచ్చు, నాకు మీ ఇంటెన్షన్ ఏమనిపించింది, నేను అది తీసి పెట్టేసిన. మీకు రియలైజ్ అయిన ఎప్పుడు వచ్చింది, మొత్తం అంత గొడవ అయ్యి మొత్తం కొట్టేసుకొని తిట్టేసుకొని అంత ఏడ్చి ఆ డిస్కషన్ తర్వాత మీకు రియలైజ్ వచ్చు అరే అది తప్పు అయిపోయింది సారీ సారీ అండం, అది హ్యూమిలేషనే. జోక్ చేశారు ఓకే, కానీ ఇంటెన్షన్ ఏంటి అది చేసేటప్పుడు? వాట్ ఇస్ దట్ జోక్? అగైన్ ద డస్ట్బిన్ థింగ్, అది అక్కడ నుంచి ఎవరు జరగట్లేదు కదా. జోక్ కాదు ఇప్పుడు. సో ఇట్ వాస్ ఇంటెంటెడ్. Yes, it was intentional. It was intended. If you are clean and fine, మీరు వెళ్ళి తీసి పడేస్తారు దాన్ని అక్కడ. పడేసినారు. దానికి ముందు ఎంత మాట్లాడారు, తర్వాత ఎంత మాట్లాడారు దానికోసం మీరు. ఇప్పుడు కూడా నేను ప్లేట్ నేనే మనమే పెడుతున్నాం ప్లేట్, అక్కడ టేబుల్ పెట్టట్లేదు. ఎందుకంటే మీరు తీయట్లేదు టేబుల్ నుంచి. మీరు కంప్లీట్లీ మీ వర్క్ చేయట్లేదు చెప్తున్నాను నేను. అర్థమైంది మీకు? అది చేయాలని లేదు కాబట్టి చేయట్లేదు అంతే. దిస్ ఇస్ సిల్లీ. ఎందుకు చేయట్లేదు? దిస్ ఇస్ ఆల్సో సిల్లీ. డైనింగ్ టేబుల్ లో ప్లేట్ ఉంటే అది క్లీనింగ్ కదా? కాఫీ వాస్ సిల్లీ. ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఆర్ ఆల్సో సిల్లీ. ఇప్పుడు డైనింగ్ టేబుల్ లో ప్లేట్ ఉంటే అది క్లీనింగ్ కదా? ఆ సింక్ లో పెట్టి మీకు ఏమైంది? ఎందుకు పెట్టాలి బ్రో? అరే సిత ఒక నిమిషం. ఎందుకు పెట్టాలి బ్రో నేను? ఎందుకు పెట్టి నా లగ్జరీ ఉంది నాకు. అదే మీ పని అవ్వకపోతే చెప్పండి. పని అవ్వట్లేదు కాదు, ఒక బౌల్ లో వాటర్ మెలన్ తినిన తర్వాత కూడా ఆ బౌల్ లో తినాలని రూల్ ఉందా మీకు? కాదు కదా, మీరు వేరే బౌల్ తీసుకోవచ్చు కదా అక్కడ. అవును, బట్ తీయాలి కదా, తిన్నారు కదా, చేయాలి కదా, మీకు మీ లగ్జరీ రాలే, క్లీన్ చేయాలి కదా. అది మా ఇష్టం, మేము ఎప్పుడైనా చేసుకుంటాం. మరి మీకు వర్క్ ఎందుకు ఇచ్చారు? మీకు వర్క్ ఎందుకు ఇచ్చారు? మీకు వర్క్ ఎందుకు ఇచ్చారు? మీకు మీకు ఇష్టం వచ్చినప్పుడు చేయాలంటే కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కుకింగ్ చేస్తే ఎప్పుడు తింటారు? హ్యూమన్లీ కొన్ని ఇప్పుడు తినేసి మనం ప్లేట్ పెడితే మీరు తీసుకెళ్తారు అక్కడ నుంచి? నేను క్వశ్చన్, అది మా మూడు బట్టి. మూడు బట్టి పని అంటే నేను పనియే చేయను. పర్సనల్ యూజ్ యూటెన్సిల్స్, కప్స్ కానీ బౌల్స్ కానీ ఎప్పుడు వస్తుందో నేనే నా క్లయింట్కి చెప్పిన, మీ ఇష్టం. మీకు అప్పుడు చేయాలని అనిపిస్తే మీరు చేయండి, చేయకూడదు అని అనిపిస్తే చేయకండి, అంతే. అది నేను చెప్పిన నా క్లయింట్కి. నా మూడు బట్టి నేను వర్క్ చేస్తా. అవును చీఫ్, డన్. ఓకే.